హాయ్ అండి, ఇది సుధీర్. యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అండ్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్. ట్రస్ట్ మీ ఆన్ దట్. హాయ్ ఫ్రెండ్స్, చిన్న మనవి, మీరేమన్నా నన్ను అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అడగండి, ఆన్సర్స్ చేస్తా. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, చూడండి, అలాగే ఫాలో అవ్వండి. సో ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్నా మనం చందమామనే ఎందుకు ఇష్టపడతాము అంటే ఏం చెప్తాం? అది చూడడానికి అందంగా ఎవరికైనా నచ్చుతుందని చెప్తాం కదా. మరి చందమామకి అంత ప్రత్యేకత ఉంది. బుల్లి తెరపై ఎంతోమంది స్టార్స్ ఉన్నా మనం సుధీర్ అన్ననే ఎందుకు ఇష్టపడతామంటే ఏం చెప్తాం? సుధీర్ అన్నంటే కూడా అందరికీ ఇష్టమే అని చెప్తాం కదా. కష్టపడి పైకొచ్చి అందరి మెప్పు పొందిన అతి కొద్ది మంది ఆర్టిస్టులలో సుధీర్ అన్న ఒకరు అని చెప్పగలం. సో సుధీర్ అన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్ అయ్యి యాంకరింగ్ మొదలెట్టిన అతి కొద్ది టైంలోనే బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. సో అసలు మ్యాటర్లోకి వెళ్తే, ఎక్స్ట్రా జబర్దస్త్లో జడ్జిగా వచ్చిన ఇంద్రజా గారు, రోజా గారు రీఎంట్రీ ఇచ్చాక ఇంద్రజా గారు జబర్దస్త్కి దూరం అయ్యారు. సో దాంతో బుల్లితెర ప్రేక్షకులు మొత్తం అధిక సంఖ్యలో ఇంద్రజా గారు రావాలని కోరుకున్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు ఇంద్రజా గారు జబర్దస్త్కి రాకపోయినా శ్రీదేవి డ్రామా కంపెనీలోకి అంతకుముందు వారం నానకు ప్రేమతో ఎపిసోడ్తో రీఎంట్రీ ఇచ్చారు. నేనే శ్రీదేవి డ్రామా కంపెనీకి అసలు ఓనర్ని అంటూ ఇకపై నేనే ఈ షోలో ఉంటా అని చెప్పిన ఇంద్రజా గారు ఆ తర్వాత 1980s ఎపిసోడ్లో మాత్రం లేరు. అంత షాక్. సో దీంతో అందరూ కంగారు పడిపోతున్న సమయంలో ఇంద్రజా గారు వచ్చే వారం ఎపిసోడ్లో మళ్ళీ తలుక్కున మెరిశారు. సుధీర్ అన్నతో కలిసి పెళ్లి కల వచ్చేసిందే బాలా అంటూ సుధీర్ అన్నతో స్టెప్పులు వేసి వావ్ అనిపించారు. ప్రేక్షకులు కోరుకునేది వాళ్ళ అభిమాన నటులు ప్రతి షోలో కనిపించాలని. ఒక్కోసారి షోకి దూరం అయితే అభిమానులు డీల్ అయిపోతారు, మళ్ళీ రీఎంట్రీ ఇస్తే చెప్పలేనంత ఆనందపడతారు. సో అలా రీఎంట్రీ ఇచ్చిన ఇంద్రజా గారు కంటిన్యూ అయితే బాగుండు అని అందరూ కోరుకుంటున్నారు. మొత్తానికి మనం అభిమానించే ఇంద్రజా గారు మన ఫేవరెట్ స్టార్ సుధీర్ అన్నతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు డాన్స్ కూడా చేస్తుంటే అబ్బో అసలు ఫుల్ మజా వచ్చింది. మరి మీరెంతమంది ఇంద్రజా గారు రీఎంట్రీ ఇవ్వడంపై ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.